మెస్సియా కీర్తన అని కూడా అంటూ ఉంటారు. హల్లెలూయా. దీన్ని ఏమంటారు? మెస్సియా కీర్తన. 22వ కీర్తన తర్వాత అంతగా ప్రాముఖ్యత కలిగినటువంటి కీర్తన యొక్క 69వ కీర్తన చూస్తే కనుక, ఒకరోజు యేసుక్రీస్తు వారు చర్చికి వెళ్తూ ఉంటారు. చర్చికి వెళ్ళేసరికి అక్కడంతా కూడా కొనుక్కునే వాడితోనూ అమ్ముకునే వాడితో నిండిపోయి ఉంటుంది. ఒక తాడు తీసుకొని ఒక తాడును కొరడాలాగా తయారు చేసి అక్కడే అప్పటికప్పుడే హల్లెలూయా తయారు చేసి ఆ కొరడ పెట్టి అందరినీ వెళ్ళగొట్టినటువంటి సంగతి ఇక్కడ రాయబడింది అన్నమాట. హల్లెలూయా. మనం చూద్దాం ఒకసారి 9వ వాక్యం చూద్దాం. 69వ కీర్తన 9వ వాక్యం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాశారు కదా, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. అంటే కనుక యేసుక్రీస్తులో ఉన్నటువంటి యొక్క తపన, దేవుని ఇల్లు ఎలా ఉండాలి, దేవుని ఇల్లు ఎలా ఉంటుంది, దేవుని మందిరం అన్నది ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడ మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమైతే చేశారో దానిని ఇక్కడ ముందుగానే ఇంచుమించు 1000 సంవత్సరాల కాలానికి ముందే ఒక దావీదు భక్తుని చేత రాయబట్టడం జరిగింది. హల్లెలూయా. అది మనం చూస్తే కనుక అనేక మంది యేసుక్రీస్తును కారణం లేకుండానే ద్వేషించారు. హల్లెలూయా. ఎలా ద్వేషించారు? కారణం లేకుండానే. ద్వేషించడానికి ఏ కారణం కూడా ఉండాల్సిన అవసరం లేకుండా యేసుక్రీస్తును ద్వేషించినట్టుగా మనకు కనబడుతుంది. మనం 4వ వాక్యం చదువుకుందాం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. ఆ శత్రువులు ఎలా ఉన్నారు? తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్న యొక్క మాట యేసుక్రీస్తు కోసం రాయబడింది అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ తప్పు చేయడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అతనిలో ఏ లోపం లేదు. అయినప్పటికీ కూడా అతనికి శిక్షించేవారు, అతని మీద నింద వేసేవారు అనేకులుగా ఉంటారు అని చెప్పి ముందుగానే ఇక్కడ రాయబడి ఉందన్నమాట. హల్లెలూయా. ఇది 2వది అన్నమాట. ఇంకా 3వది చూస్తే కనుక యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు సైనికులు వచ్చి ఎగతాళి చేశారు. అప్పుడు ఎగతాళి చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. ఏ ఎన్నో అద్భుతాలు చేసినాడు, సిలువ దిగి రాలేడా? లేకపోతే ఎన్నో అద్భుతాలు చేసేటువంటి వాడు ఈ యొక్క ఇబ్బంది నుంచి తప్పించుకోలేడా అని ఎన్నో ఎగతాళులు చేశారు. అక్కడ ఎగతాళులు చేస్తారని చెప్పి ముందుగా ఇక్కడ దావీదు భక్తుడు రాయడం జరిగింది. 12వ వాక్యం చదువుకుందాం. గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. అంటే కనుక ఎగతాళి చేయడు అన్నమాట. హల్లెలూయా. నిజంగా పాటలు పాడేవారు మనకు తెలుసు. వీళ్ళు పాటలు పాడే పాటలు ఎలా ఉంటాయో కూడా మనకి తెలుసు. అలానే చూస్తే కనుక దేవుడిని అంతగా ఎగతాళి చేస్తూ ఉంటారో, దేవుని గురించి ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పాడతారో, ఇవన్నీ కూడా దావీదు భక్తులు ముందుగానే రాయడం జరిగింది. ఇది మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వాక్యంలో నెరవేరినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇక 4వదిగా యేసుక్రీస్తు వారు నాకు దాహం వేస్తున్నా అని అన్నప్పుడు వారికంట చేదు చిరకను అందించారంట. అది కూడా 1000 సంవత్సరాలకు ముందే ఇక దావీదు భక్తుడు రాయటం జరిగింది. 21వ వాక్యం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. హల్లెలూయా. యేసుక్రీస్తుకు చిరకను ఇస్తారు లేకపోతే చేదును ఇస్తారని చెప్పి ముందుగానే దావీదు భక్తుడు రాయడం జరిగింది. అలానే ఇస్కరియోతు యూదా దేవుని మోసం చేస్తాడు. అతడు మోసం చేసి అతడు యొక్క జీవితం నాశనం అయిపోతుంది. అతడు రక్షణ పొందాడు. అతడు రక్షణ అవసరం లేదు అతడికి. అంటే అతడు రక్షించబడటానికి ముందే అతడికి అవకాశం కోల్పోతాడు అని చెప్పి ముందుగానే రాయబడింది. 25వ వాక్యం చదువుకుందాం. 25వ వాక్యం. వారి గుడారములో ఎవడను ఉండకపోవును గాక. హల్లెలూయా. ఒకసారి చూద్దాం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం.
తన చోటికి పోవున పోవుటకు తన చోటికి 1వ అధ్యాయం 20వ వాక్యం అతని ఇల్లు పాడైపోవును గాక అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక చూడగా చూస్తేనక ఒక ఇస్కరియోతు యూదా గురించి అతడి ఇంటిలో అతడి ఇల్లు పాడైపోతుంటుంది దానిలో ఎవరు కూడా కాపురం ఉండలేరు అంటే ఇక ఇస్కరియోతు యూదాకు కొనసాగింపేం లేదన్నమాట హల్లెలూయా హల్లెలూయా దాని గురించి కూడా ఇతడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం గురించి ఇక్కడ రాయబడి ఉంది దీన్ని ముందుగానే దావీదు భక్తుడు రాయడం జరిగింది హల్లెలూయా ఇక అలా చూస్తాను కా ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తిరస్కరిస్తారు ఇస్రాయేల్ జనులు యేసుక్రీస్తును నమ్మరు యూదా జనాంగంలో ఎవరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించరని చెప్పి దావీదు భక్తుడు ముందుగానే రాశాడు 69వ కీర్తన 22-23 వాక్యాలు అంగీకరించారు వెయ్యి సంవత్సరాల ముందే రాశాడనమాట హల్లెలూయా ఈ విధంగా ఇది ఈ యొక్క మెస్సియా కీర్తన అనమాట మెస్సియా గురించి యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు ముందుగానే చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కీర్తనలో ఎన్నో అమూల్యమైన విషయాలు దాగి ఉన్నాయి వీటిని వచ్చే వారి నుంచి మనము ధ్యానించుకుందాం హల్లెలూయా దేవుడి వాక్యం దీవించుగాక